గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. నిన్న ఒక వీడియో చేశాను. సో లోక్సభ స్థానాలన్నీ ఆయా రాష్ట్రాల లోపల కరెంట్, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో ఆ వీడియో చేస్తే చాలామంది స్టూడెంట్స్ బాగుందని లైక్ చేశారు, థ్యాంక్ యూ అండి. సేమ్ అదేవిధంగా రాజ్యసభ స్థానాల గురించి కూడా వీడియో చేయమన్నారండి. సో దాని ప్రకారం చేశాను, కొంచెం ఒక 3 నిమిషాలు కేటాయించి. సో మొత్తం ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలు సింపుల్గా నేర్చుకుంటాను ఆశిస్తూ లెట్ అస్ స్టార్ట్ ది వీడియో. సో ఒడిషా, దెన్ ఒడిషా, ఒడిషా అని రాయండి. ఇక్కడ ఇక్కడ జస్ట్ పైన ఒకటి అని పెట్టేసేయండి, ఒడిషా పైన జస్ట్ పైన ఒకటి పెట్టేయండి. సో ఇది ఓ అనుకోకండి, 0 అనుకోండి. ఇప్పుడు ఎన్ని స్థానాలు అన్నట్టు? 10 స్థానాలు. ఎన్ని? 10 స్థానాలు. సేమ్ రాజస్థాన్, 10. రాజస్థాన్ 10. ఈ రెండు కూడా, ఈ రెండు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాల నుండి 10. ఒడిషా పైన ఒకటి యాడ్ చేయండి, ఇది ఓను 0 అనుకోండి. సో ఒడిషాలో 10 స్థానాలు. రాజస్థాన్ 10, రాజస్థాన్ 10, ఇక్కడ పైన 10, రాజస్థాన్ 10. సో ఈ రెండు, ఒడిషా మరియు రాజస్థాన్లో, రెండు రాష్ట్రాలు కూడా ఎన్ని స్థానాలు అండి? రాజ్యసభ స్థానాలు 10. నెక్స్ట్ బెంగాల్ బీఆరు, బీఆరు 16, బీఆరు 16, ఆన్సర్ ఇందులోనే ఉంటుంది. రెండు బెంగాల్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఇవన్నీ బాతో స్టార్ట్ అవుతాయి అనుకోండి. రెండు బీఆరు 16, బీఆరు 16. సో ఈ రెండిట్లలో 16 రాజ్యసభ స్థానాలు. బెంగాల్, బీహార్లలో 16 రాజ్యసభ స్థానాలు. ఒడిషా ఇక్కడ 1 పెట్టండి, 10 అయిపోతుంది. రాజస్థాన్ కూడా 10. బెంగాల్ బీఆరు 16. నెక్స్ట్ జార్ఖండ్, జారు 6, జారు 6 అనడమే అట్లా అందాం. జార్ఖండ్, జారు, జార్ఖండ్, జారుఖండ్, జారు 6, జారు 6, జార్ఖండ్లేనండి 6. కేరళ ఇది డిఫరెంట్, 9. కేరళ 9 ఉంటాయండి, కేరళ 9, జారు 6, కేరళ 9. నెక్స్ట్ న్యూఢిల్లీ ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. న్యూఢిల్లీ ఎన్ని అక్షరాలు అండి? 3 అక్షరాలు. సో న్యూఢిల్లీలో 3. న్యూఢిల్లీ సింపుల్ జ్ఞాపకం పెట్టుకోవచ్చు. న్యూఢిల్లీలో 3 రాజ్యసభ స్థానాలు, 70/7 ఫార్ములా, 7 అసెంబ్లీ స్థానాలు, సారీ అండి, 70 అసెంబ్లీ స్థానాలు, 7 మనం ఎంపీ లోక్సభ స్థానాలు, 70/7, 70/7. సో 70 ఏమో ఎమ్మెల్యే స్థానాలు, 7 ఏమో లోక్సభ స్థానాలు. న్యూఢిల్లీ 3 అక్షరాలు కాబట్టి 3 రాజ్యసభ స్థానాలు. ఇదంతా యొక్క ఢిల్లీ యొక్క చరిత్ర, సింపుల్ జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ ఎన్ని అక్షరాలు అండి? 1, 2, 3, 4, 5. సో ఛత్తీస్గఢ్లో మరియు హర్యానా లోక్సభలో 10, తర్వాత రాజ్యసభలో 5. హర్యానా లోక్సభ నేను చూసాం ఆల్రెడీ, లోక్సభలో 10 ఉంటే రాజ్యసభలో 5. సో ఛత్తీస్గఢ్ కూడా 5 అక్షరాలు. సో ఈ రెండు, ఛత్తీస్గఢ్ అడిగి హర్యానా, రెండు కూడా ఎన్ని స్థానాలు అనుకోండి? 5 స్థానాలు. ఛత్తీస్గఢ్ 5 అక్షరాలు కాబట్టి 5 రాజ్యసభ స్థానాలు. హర్యానా ఫార్ములా 10/5, 10 లోక్సభ స్థానాలు, 5 రాజ్యసభ స్థానాలు. ఆ విధంగా రెండు కూడా కలిపి చదువుకోవచ్చు. నెక్స్ట్ హిమాచల్, హిమాచల్ 4 అక్షరాలు అని చెప్పేసి మనం లోక్సభ స్థానాలు 4 అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ప్రదేశం, మిగతా మిగిలిన ప్రదేశం 3 అనుకోండి. సో హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ స్థానాలన్నీ 3, ప్రదేశం మాత్రమే రాశాను. అట్లా అని చెప్పి ఉత్తరప్రదేశ్ కూడా వస్తుంది, అట్లా కన్ఫ్యూజ్ కావద్దు. కేవలం హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొత్తం రాయండి. లేకపోతే హిమాచల్ ఫస్ట్ 4 ఏమో లోక్సభ స్థానాలు, ప్రదేశమో 3 స్థానాలు, రాజ్యసభ స్థానాలు. ఉత్తరాఖండ్, ఇవి కూడా ఎన్ని అక్షరాలు అండి? 3 అక్షరాలు. సో ఉత్తరాఖండ్లో కూడా ఏంటండి? 3 అక్షరాలు. మనం నిన్న ఉత్తరాఖండ్ మొత్తం రాసాము 5 కాబట్టి, 5 లోక్సభ. సో ఉత్తర 3 అక్షరాలు రాయండి. సో 3 రాజ్యసభ స్థానాలు. TN/MH, TN/MH, TNలో 18, ఇక్కడ 19, కంటిన్యూస్ వస్తాయి. తమిళనాడు 18, మహారాష్ట్ర 19, తమిళనాడు 18, మహారాష్ట్ర 19, కలిపి చదువుకోండి. ఇక యూపీ అన్నిటికన్నా పెద్ద రాష్ట్రం కాబట్టి 31, కొంచెం బహాడ్ చేయండి. నిన్న కదా లోక్సభ స్థానాలు 80 లాగా, యూపీ పెద్ద రాష్ట్రం కాబట్టి అత్యధిక రాజ్యసభ స్థానాలు 31. నెక్స్ట్ కర్ణాటక 12, ఇది కొంచెం బహాడ్ చేయాల్సిందే. నెక్స్ట్ తెలంగాణ, అసోం, పంజాబ్, తెలంగాణ, అసోం, పంజాబ్, ఈ 3 కలిపి 7. తెలంగాణ, అసోం, పంజాబ్, ట్యాప్ అనుకోండి. సో నల్ల టీఏపీ ట్యాప్ అనుకోండి. తెలంగాణ, అసోం, పంజాబ్, 3 కూడా ఎన్నంటే రాజ్యసభ స్థానాలు 7. ఆ గోమ, ఇది ఒక కోడ్లాగా అనుకోండి. ఆంధ్రప్రదేశ్, తర్వాత గుజరాత్, తర్వాత మధ్యప్రదేశ్, ఈ 3 కూడా 11. ఈ 3 కూడా ఎంతండి? 11. ఆ గోమ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, 3 ఏంటండి? సో ఈ 3 11. టీఏపీ ట్యాప్, తెలంగాణ, అసోం, పంజాబ్ 7. జమ్మూ కాశ్మీర్ 4. నిన్న ఇవి ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు అని చెప్పేసి, అవి లోక్సభ స్థానాలకు 5 అక్షరాలు అని చెప్పేసి మనం 5 అనుకున్నాము. సో రాజ్యసభ 4, జమ్మూ కాశ్మీర్ 4. సో ఇట్లా జ్ఞాపకం పట్టుకోండి, జమ్మూ కాశ్మీర్ 4. ఇక ఇది ఒక కోడు, అరుణ మణిమేఘ నాగ త్రిపుర ఒక కోడు. దీనికి పాండిచ్చేరి, సిక్కిం, మిజోరం, ఈ 3 0 ఉన్నటువంటి స్టేట్స్, 3 కలిపితే కూడా ఇవి మొత్తంగా ఇవన్నిట్లో కూడా కేవలం ఒకే ఒక రాజ్యసభ స్థానాలు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, పాండిచ్చేరి, సిక్కిం, మిజోరం, గోవా, కొంచెం టఫ్ ఏరియా, కొంచెం బహాడ్ చేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నిట్లలో కూడా ఒకటే
రాజ్యసభ స్థానం. దీనికి కోడ్ ఏంటిదంటే అరుణ మణిమేఘ నాగ త్రిపుర. ఇక్కడ వరకు హెడ్ చేయండి. పాండిచ్చేరి బీచ్, గోవా బీచ్ బాగుంటుందని రెండు జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కొక్కటి సిక్కిం మిజోరం లేదా పాండిచ్చేరి సిక్కిం మిజోరం ఈ సున్నాలు ఉన్నటువంటి మూడు కూడా ఒకటొకటి అనుకోండి. గోవా బీచ్ పాండిచ్చేరి బీచ్ బాగుంటుంది అనుకోండి. అక్కడ ఒక్కొక్కటి జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఇది కంపల్సరీ కోడ్ అండి. మనకు ఎమ్మెల్యే సీట్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఏంటిది అరుణ మణిమేఘ నాగ త్రిపుర, ఈ కోడ్ మాత్రం బహెడ్ చేయండి. అరుణ మణిమేఘ నాగ త్రిపుర కోడ్ బహెడ్ చేయండి. వీటి రాజ్యసభ స్థానాలు ఒకటే, పాండిచ్చేరి ఒకటి, సిక్కిం ఒకటి, మిజోరం ఒకటి, గోవా ఒకటి. ఈ విధంగా ఒక్కసారి ఒక మూడు నిమిషాలు కేటాయించేసి కన్ఫ్యూజ్ కాకుండా చూస్తే మనకు లోక్సభ రాజ్యసభ రెండు సైమిలటేజ్గా కలిపి చదువుకుంటే కూడా ఒక్కోసారి సింపుల్ జ్ఞాపకం ఉంటుంది. హర్యానా 10/5, 10/5. సో ఇట్లా కొన్ని ఏరియాస్ మనం కలిపి చదువుకుంటే కూడా మనకు సింపుల్ జ్ఞాపకం ఉంటుందండి. ఒడిశాకు పైన ఒకటి పెట్టండి, రాజస్థాన్ 10, బెంగాల్ బీఆరు 16, జారుఖండ్ అనుకోండి 6, కేరళ 1-9, కర్ణాటక 12. ఇవి రెండు సపరేట్గా చూడండి. టీఎం తమిళనాడు, మహారాష్ట్ర 18, యూపీ 80, లోక్సభ 31. ఉత్తరాఖండ్ ఉత్తర 3-3, హిమాచల్ ప్రదేశ్ 4 లోక్సభ, ప్రదేశ్ అంటే 3 రాజ్యసభ, ఛత్తీస్గఢ్ 5-5, న్యూఢిల్లీ 3-1, మన తెలంగాణ అసోం పంజాబ్ టీఏపీ ట్యాబ్ 7, ఆగుమా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ 3-11, జమ్మూ కాశ్మీర్ 4. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి. ఈ విధంగా సింపుల్గా ఒక 3 నిమిషాలు కేటాయించి వీడియో చూసి సింపుల్ అన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ రాసిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.